సుందరి అతి లోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతి లోక సుందరి అతి లోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే Jeans, King of All Game Shows, version 2.0 ki swagatam, suswagatam. ప్రేక్షకులకి అలాగే మా స్టూడెంట్స్ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా స్పెషల్ జీన్స్ ఎపిసోడ్ అంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి కదా. మరి రాబోతుంది ఎవరో కాదు, నవ మన్మధుడు. హీఈస్ ఆల్వేస్ ద మన్మధుడు అనేటువంటి ట్యాగ్ నాగార్జున గారి తర్వాత ఇతనికే వచ్చినట్టుంది. హీఈస్ మిస్టర్ సుధీర్. సుధీర్ తో పాటు విష్ణు, ప్రియ అండ్ వర్షిణి. దిష్టి తగిలేలాగా ఎంత బాగున్నారు, ఒక్క నిమిషం ఉండు. ఖుష్ దిల్ ఖుష్ హో గయా. ఈ రోజు జై రాలేదు? జై వస్తున్నాడు అండి. ఇక్కడికి వస్తున్నాడా? వామ్మో, వాడంటే నాకు భయమండి బాబు. వాడు వస్తే నేను చేయలేనండి బాబు. నేను చెప్తాను, తెలియదు ఆ సంగతి. వామ్మో నేను చెప్పు. హలో, వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అది అతనికి మామూలేమ్మా, నీకు అలవాటు అవుతుంది పద. ఎమ్మండి అంత డాన్స్ చేస్తే ఐఎమ్ ఫీలింగ్ షై అంట. అది ఆడపిల్లలు ఎలా ఉన్నా సరే లాస్ట్ లో చెప్పాల్సిన మాట ఐఎమ్ ఫీలింగ్ షై అని. ఫస్ట్ టైం నా లైఫ్ లో సిగ్గుపడ్డాను అనుకుంటా. నాకే యునో, నువ్వు సిగ్గుపడే పని ఏం చేసావని? నాకంటే పొట్టుకున్న వాళ్ళతో డాన్స్ చేశాను కదా. జై మీదే జోకులు వేస్తావా? లే, మీద వేయలేదు, పక్కన వేసింది. అరే మావా, ఎక్కు తగిలా. అరే మావా. హాయ్ జై, హౌ ఆర్ యు? ఏ అమ్మాయి ఖుష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, తనకి బై బర్త్ డిఫెక్ట్ ఉంది. ఖుష్ వచ్చేసి వెళ్ళిపోయాడు, నువ్వు వచ్చావంటే తనకి భయం అని చెప్పి కొంచెం నువ్వు చెప్పొచ్చు కదా తన్ని రమ్మని. నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఉన్నా కదా. నువ్వు ఇక్కడ ఇక్కడ కదా. ఐ కెన్ హ్యాండిల్ టూ. ఐ కాంట్ హ్యాండిల్ సో మెనీ. అందుకని ఒక పని చేద్దాం, ఖుష్ వచ్చేంత వరకు మనం గేమ్ మొదలెట్టేద్దాం. రండి. సినిమా ఎక్కువ సార్లు చూసేసినట్టున్నాడు, క్యారెక్టర్ బాగా పరకాయ ప్రవేశం చేసేసింది. మాట్లాడుతున్నారు సుధీర్వే కదా? ఇప్పుడు ఇప్పుడు సుధీర్. అమ్మయ్యా, నువ్వు వర్షినివి కదా? నువ్వు విష్ణుప్రియ కదా? మీరు డీ లో జోడి, మీరేమో పోవే జోడి కాదు, మేము ఇద్దరం జోడి కాదు, వేర్ ఎనిమీస్ అన్నమాట. అలాగే స్టార్ట్ అవుతాయి అన్ని రిలేషన్స్. ఇద్దరు అబ్బాయిలు రిలేషన్ ఉండడం చాలా తప్పు. ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలు అని రష్మీన్ అట్లాగే చేసావు. మీ ఫోటోస్ కొన్ని ఉన్నాయి మా దగ్గర, చూద్దామా ముందు? ఫోటో వన్. వర్షిణి, విష్ణుప్రియ, రష్మి కాకుండా కొత్త యాంకర్ కావాలని మేనేజర్ దగ్గరికి వెళ్తే గుబ్బ గుయ్యమన్నది, గుబ్బ గుయ్యమన్నది. దేవుడా, సుధీర్ నుంచి ఎలాగైనా నన్ను కాపాడు. రష్మి విష్ణుప్రియనే తట్టుకోలేకపోతున్నారు, నాకు ఇక్కడ ఉంది అంత స్తోమత అని.
ఎంత అందమైన అమ్మాయి అయినా పొగాని పట్టుకొని ఇలాడి తెలిసింది. నేను జై వాళ్ళ సిస్టర్ని, ఆడవాళ్ళ గురించి ఎవరైనా అలా మాట్లాడితే నేను సహించను. వీడిని వేపుకొని తినేద్దామా లేకపోతే ఉడకబెట్టి తిందామా? తిన్నా గేపుకుందాం, తిన్నా గేపుకుందాం. ఆడవాళ్ళ గురించి ఎందుకలా ఎగతాళిగా ఎగతాళి చేసావు? మన ఇద్దరమే మాట్లాడాలన్న దాని గురించి, మన ఇద్దరమే మాట్లాడాలన్న దాని గురించి ఈ డైలాగ్ మాత్రం బాగా నేర్చుకున్నారు. మీ దగ్గర నుంచే అక్క, మీ దగ్గర నుంచే అక్క. నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు? డైలాగ్ చెప్పడం అక్క. నైట్ అంతా తాగి పడిపోయి పొద్దున హ్యాంగ్ ఓవర్ లో కూర్చుంటారు కదా, అలా కూర్చుంది. ఇప్పటికి ఇప్పుడు షాపింగ్ చేయాలంటే ఏ బక్ర దొరకాడు. మధ్యలో దయ్యాన్ని చూసావా? ఎంత ఏంటంటే అందరికి మేకప్ వేయాలి, నేను మేకప్ పక్కన. ఒక్క దయ్యంతో నలుగురు అమ్మాయిలు ఉన్నారు అక్కడ. జీన్స్ లో మొత్తం నాలుగు రౌండ్లు ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ బొమ్మరిల్లు జాక్పాట్. మరి 36 లక్షలు మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే నాలుగు రౌండ్లు బాగా ఆడాలి. ఇదిగో 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ మీకు. జీన్స్ వర్షన్ 2.0 లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ లో ఒక పక్కన పేరెంట్స్, ఇంకో పక్కన పిల్లలు ఉంటారు. మీరు వాళ్ళని కరెక్ట్ పోలికలతో మ్యాచ్ చేయాలి. కరెక్ట్ చేసినప్పుడు అంతా నేను 25,000 ఇస్తాను. రాంగ్ అయితే మేము ఇచ్చిన అమౌంట్ లోంచి 25,000 ఇవ్వడమే కాకుండా మేము ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాం, దానికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు పిల్లల్ని పిలిచేయనా? పిలవండి. పిల్లలు రండి. ఆ పేరెంట్స్ రండి. ఇప్పుడు ఏ బిసిడి లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి. ముందు పేరెంట్ ఏ, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, 5. మమ్మీ ఏది? మమ్మీ కొడతాను, ఉండు వాడిని కొడితే కొట్టేసి వస్తాను. ఇక్కడే ఉంది నా పిల్లల్ని. మమ్మీ ఏది? సరే సరే ఓకే. ఇప్పుడు అని కాకుండా నీకు వేరే లాంగ్వేజ్ లో ఎడవడం వచ్చా? త్వరగా చెప్పు, చచ్చిపోతున్నా నేను ఇక్కడ. 1 పెట్టండి ఒకసారి. చైల్డ్ 1 కరెక్ట్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5,
6. నాకు ఎందుకు 4 అనిపిస్తుంది. నో 5. ఓకే 5. జై మ్యాచ్ కరెక్టేనా? ఈసారి మా భయ్య చెప్పినట్టు. మీ భయ్య గర్ల్ ఫ్రెండ్ రే. గర్ల్ ఫ్రెండ్ ఇదేంటి? గర్ల్ అయితే అప్పుడు ఫ్రెండ్ అవ్వచ్చు, ఫస్ట్ గర్ల్ కాదు కదా, వద్దు భయ్యనే. సో ఇది మీరు కరెక్ట్ మ్యాచ్ అనుకుంటారు అని మా భయ్య చెప్పాడు కాబట్టి చూద్దాం. సరే చూద్దాం. సందర్భంలో మనం రాపిడ్ ఫైర్ ఆడించాల్సిందే మరి ఈసారి విష్ణుప్రియకి. ఏ యాంకర్ ని చూసినప్పుడు మరీ ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపించింది? ఏ శ్రీముఖి, బి రష్మి, సి అనసూయ, డి సుమ. రష్మి గారు నేను 10 కాలాలు ఇండస్ట్రీలో ఉండాలి. బ్రేకింగ్ న్యూస్, రష్మి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అని చెప్పినటువంటి విష్ణుప్రియ, దీని మీద స్పందించడానికి ఇక్కడ మనతో పాటు వర్షిణి గారు ఉన్నారు మన స్టూడియోలో. ఇవాళ వర్షిణి గారు రండి. వర్షిణి గారు చెప్పండి, ఆవిడ చెప్పింది కరెక్టా? యాక్చువల్లీ యు నో వాట్, నాకు ఫోన్ చేసి ఒక రోజు చాలా బాధపడింది అండ్ షీ టోల్డ్ మీ దాట్ శ్రీముఖి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. శ్రీముఖి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. శ్రీముఖి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అని తను చెప్పినట్టుగా ఫోన్ లో ఆధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రెజెంట్ టు యూ అంటుంది వర్షిణి. మరి విష్ణుప్రియ ఏమంటుందో విందాం. విష్ణుప్రియ, శ్రీముఖి గారు పెద్ద ఫ్యాన్, లిటరలీ ఈ జనరేషన్ కి కావాల్సిన ఎనర్జీ అంతా శ్రీముఖి. శ్రీముఖి ఈ జనరేషన్ కి చెందినటువంటి అమ్మాయి, సుమ ఇంకా రిటైర్ అయిపోవచ్చు అని చెప్తున్నటువంటి విష్ణుప్రియ, మరి దీని మీద ఏమంటారో మన సుధీర్ గారు ఒకసారి. సుధీర్ గారు ఇక్కడ మనకి లైవ్ లో ఒక ఆత్మహత్య మనం చూడబోతున్నాం. నేను సుమ గారు ఫ్యాన్ అండి, మా తాతగారు చిన్నప్పుడు సుమ గారు ఫ్యాన్ అండి. యాక్చువల్ టాపిక్ లోకి వచ్చేద్దాము. విష్ణుప్రియ ఇంతకి మీరు చెప్పింది ఏంటి? శ్రీముఖి కరెక్ట్ అండి, కెమెరా ముందు ఒకలా కెమెరా బయట ఒకలా యాక్ట్ చేశారు. పోవే పోరా హిట్ అవ్వడానికి రీజన్ ఎవరు? ఏ సుధీర్, బి విష్ణుప్రియ. ఏ సుధీర్, నేను కరివేపాకు మధ్యలో అంతే. ఏ షోలో యాంకర్ ని నువ్వు రీప్లేస్ చేయాలి అనుకుంటున్నావు? ఏ జీన్స్, బి జబర్దస్త్. జబర్దస్త్ మా షో మీద పడ్డాయి నీ కళ్ళు. యాక్చువల్లీ నాకు ఫోన్ లో ఏం చెప్పిందంటే, నువ్వు చెప్పు. యాక్చువల్లీ అనసూయ, రష్మి చాలా ఓల్డ్ అయిపోయారు, మన ఇద్దరమే చాలా యంగ్ ఉన్నాం. సో నువ్వు జబర్దస్త్, నేను ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తాను నాకు చెప్పింది. ఇది నీ ఫీలింగ్ ఆవిడ ఫీలింగ్? ఇది కంప్లీట్లీ దాని ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు. జబర్దస్త్ లో యాంకర్లు అయినా ఓల్డ్ అవుతారు, కానీ జీన్స్ యాంకర్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు అని చెప్పిన విష్ణుప్రియ. చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 6. చెప్పింది అందుకే దాడల మధ్య నన్ను అనవసరం పిలిచారు. చూడండి ఇప్పుడు నేను సస్తరా. సారీ ఆ మాట కూడా ఉందా? నీ మాట ఒకసారి కళ్ళు మూసుకొని 4, 6 ఒకటి పెట్టు. సుమ గారు ఒకటి పెట్టుకుంటారు, అది విల్ గో. ఓకే
4. We'll go with Varshini's option. 4. Number 4. 4 avuna kada chuddam. సరే మీరు 25,000 ముందు మాకు ఇచ్చేయండి. అలాగే ర్యాపిడ్ ఫైర్ నీకుందమ్మా పాప. పండగ పుట్టు తీసుకోవడాలు ఉంటాయా? ఆ ఉంటాయి. ఇప్పుడు ఒకటే మిస్ మ్యాచ్ అయ్యింది అండ్ మీరు చేయాల్సింది ఆడాల్సింది ఈ రౌండ్ లో ఓన్లీ 3 మ్యాచెస్ కాబట్టి ఎవరు అనుకుంటున్నారు మీరు కరెక్ట్ మ్యాచ్ డీకి? 6 అనుకున్నావు కదా ఇందాక నుంచి. అమ్మ మీ పాప దగ్గర బాబు దగ్గరకు వెళ్ళి నిలబడండి. వర్షిని ఏమన్నా నాకు వీల్లేదు, నేనున్నాను. నువ్వు అలా మీదకి వస్తే నేను లేనులే. ఏమనుకున్నారా నువ్వు? నీ గురించి అసలా నా చెప్పి మాట వినవా? ఏంటి చేస్తున్నావు? ఏంటి నువ్వు తప్ప అంత చెప్పి డబ్బులు పోయా? చూడు పోతే పోయి, నీ పాతికే కదా. పాతితే ఎన్ని వస్తే తెలుసా? ఎన్ని కేకులు తినొచ్చు తెలుసా? ఎన్ని చాక్లెట్లు తినొచ్చు తెలుసా? ఎప్పుడు తిండి మీద ఎందుకు, మనుషులు ఇంపార్టెంట్. వర్షిని ఉనక్కుదా, నల్ల ర్యాపిడ్ ఫైర్ పెట్టి పూడిస్తుని రా. D10 లో అమ్మాయిల్ని చూసి బాగా ఫ్లర్ట్ చేసేది ఎవరు? ఏ ప్రదీప్, బి సుధీర్, సి ఆర్జే హేమంత్? సుధీరే. బ్రేకింగ్ న్యూస్, అమ్మాయిల్ని చూస్తే బాగా ఫ్లర్ట్ చేసేది సుధీర్. ఆ మాటకు వస్తే ఒక రోజు శేఖర్ మాస్టర్ చీర కట్టుకుంటే ఆయన వెనకాల కూడా వెళ్ళిపోయాడు అని చెప్పినటువంటి వర్షిని. కిట్టు వంక చెప్పుకొని చెయ్యి వేసేది ఎక్కువగా ఎవరు? ఏ సుధీర్, బి ప్రదీప్? ప్రదీప్ ఇస్ మై బ్రో, సో ప్రదీప్. బ్రేకింగ్ న్యూస్, కిడ్ వంక చూసి ఆడపిల్లల మీద చేయి వేస్తున్న ప్రదీప్. ఇద్దరిలో ఎవరికి ఖచ్చితంగా పెళ్లి అవ్వదు అన్న నమ్మకం నీకుంది? ఏ సుధీర్, బి ప్రదీప్? సి రష్మి. సి రష్మి. బ్రేకింగ్ న్యూస్, తన మనసులో ఉండేటువంటి మాటని బయట పెట్టినటువంటి వర్షిని. ఈడు మా గడ్రా బుచ్చి అని ఎవరిని చూస్తే నీకు అనిపించింది? ఏ ప్రదీప్, బి సుధీర్, సి ఆర్జే హేమంత్? సుధీర్. బ్రేకింగ్ న్యూస్, సుధీర్ ని చూస్తే ఈడు మగాడ్రా బుజ్జి అని అనిపించింది అంటే మరి ప్రదీప్ అండ్ ఆర్జే హేమంత్ ఆలోచించాల్సింది. విష్ణు ప్రియతో డైలాగ్ వార్ చేస్తావా, సుధీర్ తో డైలాగ్ వార్ చేస్తావా? ఆబ్వియస్లీ విష్ణు, ఎందుకంటే నేనే గెలుస్తాను. ఇదిగో ఈ డైలాగ్ వార్ కి నేను ఎంఐ మెంటర్ ని, నువ్వు? నేను మెంటర్ ని. ఊపు గీపు ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. రెడీ? హలో విష్ణు. అది ఫ్లూటు జింక ముందు ఊదు, ఈ వర్షిని ముందు కాదు. ఒక్క అడుగు, సముద్రాల్లో శవాలు కెరటాల్లో పైకి లెగుస్తాయి. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దిచ్చుకో వెళ్తున్నాను. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ ట్రబుల్స్ యు. ఇంకా ఉంది, ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. అది డైలాగ్ చెప్పడం కాదు, సగం కాదు, చెప్తే మొత్తం చెప్ప. అర్థమైందా? పెద్ద ఏమో ఉప్పుకుంటూ వచ్చేసావు. మొక్కే కదా అని పీకేస్తే పీక కాస్తా. నువ్వు భయపెడితే భయపెట్టడానికి ఓటర్ అనుకుంటున్నావా? షూటర్ ని కాల్చి పడేస్తా. నీ ఎదవ సోది ఆపు, పాయింట్ కి రావే. ఎదవ సోది ఆపు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో కొట్టేస్తా. ఒక్క అడుగు ఆడిపోతే ఈడు, ఈడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు, ఎవడైనా వస్తే ఏది భయం?
నీ శత్రువు బలగం నీ గుండె ధైర్యం కన్నా గొప్పది అనుకోవడం భయం. డైలాగులు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు రావడానికి ఎవరున్నారు? మీరు ఎవరు అరవక్కర్లా, ఒక ధరితే చాలా అందరూ పరిచినట్టే. అవును సుధీర్, వీళ్ళిద్దరిది కదా డైలాగ్ వారు, మనద్దరం చేసుకుంటున్నాం ఏంటి డైలాగ్ వారు. అలా చేయలేరు కదా, మనం ఉన్న ప్రేక్షకులు ఎంటర్టైన్ చేద్దాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుధీర్ దా, రష్మికి పెళ్ళైపోతే మీ హృదయంలో రష్మి ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారు? ఏ వర్షిణి, బి విష్ణుప్రియ? కత్రినా కైఫ్, కత్రినా కైఫ్. బ్రేకింగ్ న్యూస్, విష్ణుప్రియ కత్రినా కైఫ్ లాగా హైట్ గా ఉంటుంది కాబట్టి విష్ణుప్రియకే నేను స్థానం ఇస్తాను. ఏ షూటింగ్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్ గా వెళ్తాం? ఏ జబర్దస్త్, బి పోవే పోరా, సి డి బ్రేకింగ్ న్యూస్. అసలు జబర్దస్త్ అనేది ఒక షూటింగే కాదు, మేము సరదాగా వెళ్లి పిక్నిక్ లాగా సెలబ్రేట్ చేస్తున్నాం. చెక్కులు ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు అని కన్నీటి పర్యంతం అయిన సుధీర్, మీ దగ్గర ఉండే క్యాష్ 1,25,000. జీన్స్ వర్షన్ 2.0 లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ పిక్చర్ లేకపోతే వాళ్ళ రిలేటివ్ పిక్చర్ చూపిస్తాము, మీరు మళ్ళీ కరెక్ట్ మ్యాచ్ చేయాలి పోలికల్ని బట్టి. కరెక్ట్ అయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసేయాలి. అండ్ అవునన్నా కాదన్నా అనే ఒక గేమ్ ఆడాలి. 3 మ్యాచెస్ కరెక్ట్ గా హ్యాట్రిక్ కొట్టేస్తే మేమే మీకు బోనస్ 50,000 ఇచ్చేస్తాం. ఫస్ట్ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ మదర్, ఆప్షన్ ఏ రజీనా కసాండ్రా, బి సోనాల్ చౌహాన్, సి ఇషా చావ్లా, అండ్ డి షాలి. నాకు సి అనిపిస్తుంది. నాకు ఏ అనిపిస్తుంది. సి అండ్ ఏ పక్క పక్కన పెట్టండి. ఏం కావాలి? ఏ కావాలి? ఏ కావాలంట? ఓకే, మా లేడీ జంట ఏ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఏ. ఆప్షన్ ఏ కరెక్టా కాదా చూద్దాం. లేదంటే నేను వేరే ఆప్షన్ చెప్పేదాన్ని. ఏ చెప్పేదాన్ని ఇప్పుడు చెప్పు. సోనల్ చౌహాన్. సరే చూద్దాం కరెక్ట్ ఏంటో. టైం బాంబ్ పేలిందే పిల్లా నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్లా, సైక్లోన్ వచ్చిందే పిల్లా నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే. అలాగే మీరు ఇప్పుడు అవునన్నా కాదన్నా అని ఒక గేమ్ ఆడబోతున్నారు. ఇందులో 3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆడిస్తాం స్పెషల్. ఓకే నెక్స్ట్. ఇది ఒక హీరో చిన్నప్పటి ఫోటో, ఆప్షన్ ఏ నిఖిల్, బి విజయ్ దేవరకొండ, సి నాని, అండ్ డి అఖిల్. ఇంపాసిబుల్, అఖిల్ కాదు. ఏ చిన్నప్పటి ఫోటో అవునా కాదా చూద్దాం. ఫైనల్ పిక్చర్,
ఒక సెలబ్రిటీ కొడుకు. ఆప్షన్ ఏ వినీత్, డి శివబాలాజీ, సి అజయ్, అండ్ డి శ్రవణ్. చెప్పండి. బి అంటున్నారు, అవునా కదా? చూసేద్దాం. అలాగే మీరు ఇప్పుడు అవునన్నా కాదన్నా అని ఒక గేమ్ ఆడబోతున్నారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా సుధీర్ గారు మీరు ఆడబోతున్నారు. మీరు పోవే పోరాలో ఏదైతే గేమ్స్ వేరే వాళ్ళ మీద ఆడిస్తున్నారో అదే మీరు ఇప్పుడు ఆడబోతున్నారు. దట్ ఈస్ ద గుబ్బారేస్ ఆట, ద బలూన్ గేమ్, ద వాటర్ బలూన్. మీ ఆన్సర్ అవును అయినట్టయితే వర్షిణి మీద కొట్టండి బలూను, కాదు అయితే విష్ణుప్రియ మీద కొట్టండి. నోటితో చెప్పక్కర్లేదు, బలూన్ తో నువ్వు వాడేస్తే సరిపోతుంది. శనివారం అయితే పబ్ లోనే ఉంటావు. నీ జుట్టు నీకు ప్లస్. నువ్వు జీన్స్ కి ఇద్దరు ఆంటీస్ తో వచ్చావు. విష్ణుప్రియ నీకన్నా హైట్ తక్కువ. జబర్దస్త్ యాంకర్ సుమ అయితే బాగుండేది. విష్ణుప్రియ వర్షిణి ఇల్లో వర్షిణి అందంగా ఉంటుంది. వర్షిణి ఆడుతుంది. అప్పుడేంటి కూర్చో, నువ్వు ఉన్నావు, మరి నువ్వు లేకపోతే నీకుంది. మీ ఆన్సర్ అవును అయినట్టయితే సుధీర్ని కొట్టండి, కాదు అయితే విష్ణుప్రియని కొట్టండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు లిప్స్ కి లిప్స్టిక్ వాడతారు. మీ నంబర్ కి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. మీరు ఇంట్లో మహాకాళి. మీరు జోక్స్ చేసి మీరే నవ్వుకుంటారు. అందగాడు. మీ కాళ్ళకి చెప్పులు వేసుకున్నారు. డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, బీపీ టాబ్లెట్స్ వాడట్లేదా ఈ మధ్య? మీ దన్న పెడతా ఫోన్ చేస్తే రింగ్ అయితే ఇల్లు భూమి మీద. అదే క్వశ్చన్ లేండి బాబు. మీ చేతిలో రెండు బలూన్స్ ఉన్నాయి, 36 ఉన్నాయి అక్కడ. మనం ఆ షో చేయాలి వర్షిణి, ప్లీజ్ కూర్చో, తొందరగా టైం అవుతుంది, కూర్చో. Oh,
స్టార్ యాంకర్ వి. నువ్వు ఏదో ఒకటి తింటూ ఉంటావు. నువ్వు హెయిర్ స్టైలింగ్ జుట్టుకి చేయిస్తావు. ఎందుకు చేసుకో? నేను ఇది పట్టుకొని నీకు హెల్ప్ చేస్తాను. సుధీర్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఇది మల్లె మల్ల ప్రొడక్షన్ హౌస్. లాస్ట్ 4 క్వశ్చన్స్ ఓకే. అది ఇందులో ప్రాబ్లం ఏంటంటే హైట్ ఎక్కువ స్టార్ట్. మెగాస్టార్ అంటే చిరంజీవి. పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్. నటసింహం అంటే బాలకృష్ణ. థ్యాంక్ యూ, చాలా బాగా ఆడారు. కమాన్ లెట్స్ కంటిన్యూ. ఒకసారి డ్రైయర్ లోకి వెళ్ళరండి. జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు. గౌరీ శెట్టి ఫ్యామిలీ కరీంనగర్ నుంచి వచ్చారు ఇవాళ మన దసరా స్పెషల్ జీన్స్ కి. వాళ్ళని కలుద్దాం. హాయ్ సుమా. హాయ్. వీఆర్ ఫ్రమ్ కరీంనగర్, గౌ శెట్టి ఫ్యామిలీ. మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంతాంతే ప్రతిదినం. ఇప్పుడు నేను సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అక్కడికి వెళ్ళండి. పండుగ వచ్చినప్పుడు ఎలాంటి సందర్భాల్లో భయపడతాము? హాయ్ సుమా. హాయ్. పండుగకు అల్లుడు వచ్చి ఏమి అడుగుతాడో అని భయం. అసలు ఆయన నన్ను హాయ్ సుమా అని చెప్పినప్పుడు నాకు రైల్వే కాలేజ్ లో క్లాస్మేట్ ఏమో అని ఒక డౌట్ వచ్చింది. హాయ్ సుమాడి. హాయ్ సుమాడి. హాయ్. బాగా చేస్తున్నారు మీరు, సుధీర్ కన్నా ఓవర్ యాక్షన్. మామూలు అడుగుతారని భయం. మామూలు అడుగుతారు, మరి పండగలు రాగానే మామూలు 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 అడుగుతూనే ఉంటారు. అమ్మాయిలు ఎక్కువ తయారవుతారు కదా, ఎవరు నడుము గిలేస్తారా అని భయపడతారు. జాగ్రత్త అమ్మా, అందరూ ఆ రోజు పెద్ద నైటీలు వేసుకొని తిరగండి. పండుగ వస్తే అందరు భయం భయం అంటారు. నాకు ఎలాంటి భయం లేదు, నా భార్య పుట్టింటికి పోతుంది కాబట్టి నాకు ఎంజాయ్ చేసుకోవచ్చు. పండుగ రోజు ఉపవాసం చేయాల్సి వస్తే భయపడతాం. నువ్వు చేయకమ్మా, కనపడకుండా పోతావు, కనపడకుండా పోతావు. ఇష్టం లేని భావాలు వచ్చి సతాయిస్తారు. ఇష్టం లేని భావాలు అంటే ఇష్టం ఉండే భావాలు కూడా ఉన్నారా? ఇప్పుడు ఇందులో నుంచి ప్రియాంక అండ్ ఆదిత్య ఇలా రండి. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు అనేది సుధీర్, విష్ణుప్రియ అండ్ వర్షిని గెస్ట్ చేస్తారా లేదా చూద్దాము. లెట్స్ ఇన్వైట్ దెమ్. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి, ఎలా అయ్యారు అనేది చెప్పాలి. మా క్యూట్ క్యూట్ బాయ్ పేరు ఆదిత్య అండ్ ఆ క్యూట్ క్యూట్ గర్ల్ పేరు ప్రియాంక. వాళ్ళు ఏమవుతారు అని ఒక రిలేషన్షిప్ అయినప్పుడు నేను 10,000 తీసుకోవాలి మీ దగ్గర, అది రూలు. అండ్ ఏమవుతారు ఎలా అవుతారు చెప్పేస్తే ఈ రౌండ్ లో మీరు 5 lakhs గెలుచుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఏమవుతారు. వదిన. ఎవరు వదిన? ప్రియాంక వదిన. కే కొడుకు? కొడుకు వదిన కొడుకుంటాడా? వదిన కొడుకుంటాడని ఫస్ట్ టైం నేను అంటున్నాను. ఒకసారి ఇప్పుడన్నాడు గుర్తుంచుకో, మనకు లేని ఎప్పుడు వాడకూడదు. వదిన మరిది. 10,000 వదిన మరిద. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఎలా అయ్య
అయ్యారు. వీళ్ళ డాడీ వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళ కదా, డాడీ వాళ్ళ ప్రియాంక వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అంటే తాత, వాళ్ళ తాతగారి తాతగారి తమ్ముడికి తమ్ముడికి కూతురు కొడుకు 10,000. ప్రియాంక వాళ్ళ నాన్నగారి నాన్నగారి తమ్ముడి కూతురి కొడుక. రైట్ ఆన్సర్. అలా మీరు గెలుచుకుంటున్నారు 5,00,000. మీరు ప్రూఫ్ చేయబోతున్నారు, మీరు నాగార్జున గారు, ఇద్దరు హీరోయిన్స్. నాగార్జున గారు ఫ్యాన్స్ అట్ట వద్దు. యా పర్లేదు, మీరు సుధీర్ లాగానే ఉండొచ్చు, మీరు నాగార్జున గారు లాగా యాక్ట్ చేయక్కర్లేదు. ఓకే, నేను బార్టెండర్ బ్రహ్మానందం గారిని. రెడీ? ఆల్రైట్, నేను నా రూమ్ లోకి వెళ్ళిపోతున్నాను. హలో, నేను తీసుకెళ్ళాలి, నువ్వు ఎలా వెళ్ళిపోతావు? పక్క పక్కన ఎలా తీసుకెళ్తావు? ఆర్టిస్ట్ ఆ మాత్రం తెలీదా? పక్కన ఉండొచ్చుగా. జీన్స్ అన్ని మంచి హోటల్. ఓకే, మన ఇక్కడైతే హ్యాపీగా ఉండొచ్చు మాట. రూమ్ బుక్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఉండు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. హలో మేడం. యా హాయ్, వెల్కమ్ టు జీన్స్ హోటల్. నైస్ పేర్ సార్, నైస్ పేర్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వుడ్ యు లైక్ టు ఆర్డర్ సంథింగ్? యా. ఏంటంటావు? ఆలూ పరాటా. హా సార్, కేం కావాలో మేడం కి బాగా తెలుసు. నాకు దాని చెప్తుంది. ఆలూ పరాటా, 2 చికెన్ పకోడి, 2 వడ్లు. మేడం ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ టు రైట్ డౌన్. ఓకే, 2 చికెన్ ఫ్రైస్, చికెన్ 65, ఇంకా ఫిష్ ఫ్రై. ఇదంతా మీరే తింటారా? ఎందుకు అన్ని చెప్తావు? ఒక్కదాన్ని తినడానికి సార్, మేడం ని తిననివ్వండి. విఆర్ దేర్ అట్ యువర్ సర్వీస్. చెప్పండి మేడం. బిల్లు కట్టాల్సింది నేను కదా, ప్లీజ్. నీకు ఒక్కదానికంటే ఓకే, నాకు కూడా కట్టుకోవాలి కదా, అది మ్యాటర్. ఏంటి సార్, చికెన్ 65 మేడం, ఇవన్నీ స్టార్టర్స్. నేను తర్వాత వచ్చి మెయిన్ ఆర్డర్ తీసుకుంటాను. వస్తాను. ఓకే. ఏంటి ఇది ఫోన్ చేస్తుంది? హలో సుధీర్ బేబీ. హా డార్లింగ్, చెప్పు. ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడ జీన్స్ అనే హోటల్ లో ఉన్నాను. నువ్వు జీన్స్ హోటల్ లో ఉన్నావా? మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాను. ఓకే ఓకే, నువ్వు ఇక్కడ ఉండు. ఎక్కడ ఉన్నావు? జీన్స్ హోటల్ లో. బేబీ ఐ యామ్ మిస్సింగ్ యు. ఓకే ఓకే, ఆ ఫ్రంట్ ఆఫీస్ దగ్గర ఉండి నేను వచ్చేస్తాను. ఓకే బై. ఆర్డర్ వచ్చేసి నువ్వు ఈ లోపు కానిచ్చు. ఎలా తింటాను? లేదు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, అక్కడ కూడా వస్తే బాగుంది. ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా. ఇది లేడీస్ ది, అది జెంట్స్. నేను అటు వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకే, నువ్వు ఈ లోపు స్టార్ట్ చేయి. ఓకే, బాగా తిను. త్వరగా. నీకు ఎందుకు డార్లింగ్? ఐ మిస్ యు. ఐ మిస్ యు టు. అయ్యో బాయ్. సరే బేబీ. హే, ఏంటి ఎలా వచ్చాను వీటు? నేనా, ఈ హోటల్ చాలా బాగుంటుంది అని విన్నాను, అందుకే వచ్చాను. బాగుంటుంది నిన్నావు కానీ ఇలా సడన్ గా వచ్చేస్తే ఎలాగా? అదేంటి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదు, కొంచెం ఏసీ లేదు కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం. అబ్బో సార్, ఏరా బాగున్నావా సార్? మనోడే ఎప్పుడైతే టిప్ ఇస్తా ఉండే నీడికి సార్. భలే జోక్ చేస్తున్నారు మేడం. ఎవరు? హియర్ ఇస్ మై. మేమిద్దరం. మరి ఇది అదే ఆర్డర్. ఆర్డర్ చెప్పింది, ఇప్పుడు గేమ్ కార్డు రాసుకోండి. మాట్లాడుతాను కావాలంటే. చెప్పండి మీకేం కావాలి? నాకు మష్రూమ్ కర్రీ అండ్ పనీర్ 65. అబ్బా కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్డర్ సార్, అక్కడికి ఇక్కడికి అసలు సంబంధమే లేదు. అక్కడ అంటే లాస్ట్ టైం అక్కడ కూర్చున్నా, అక్కడ ఆర్డర్ ఇచ్చా, ఈసారి ఇక్కడ కూర్చున్నా కదా, ఇక్కడ ఆర్డర్ డిఫరెంట్ అని. నిజంగా ఇలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకడం మీ అదృష్టం మేడం. మ్యారీడ్? నో, యెట్ టు గెట్ మ్యారీడ్. యెట్ టు గెట్, అక్కడ కూడా సేమ్ అసలు. ఆకలేస్తుంది, ఇంకా రాలేదు. టింటిడిన్ టింటిడిన్. ఎవరి ఫోన్? అది ఆఫీస్ జడ్జెంట్ ఫోన్, కొలీగ్. హలో, ఆకలేస్తుంది, త్వరగా తిందాం రా. డార్లింగ్ నేను వచ్చేస్తున్నాను. ఐ మిస్సింగ్ యు, త్వరగా రా. ఐ మిస్ యు టు డార్లింగ్. ఐ మిస్ యు టు. బాయ్. ఓకే డార్లింగ్. ఏమైంది, ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది, ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు, బయటికి వెళ్ళి ఒక మెయిల్ పంపించి వచ్చేస్తాను. లేదు ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ. సరే తొందరగా వచ్చేస్తే. ఓకే ఓకే, బాయ్.
అయ్యో సారీ సార్, ఇది అక్కడ ఆర్డర్ ఇక్కడ తీసుకొచ్చేసా? కాదు, ఇది ఇక్కడ ఆర్డర్ అనుకుంటా. అన్నం పెడతారా రే, ఆర్డర్ ఇచ్చిన అక్కడికి ఆర్డర్. మీరు అక్కడికి వచ్చేస్తారా? నాకు ఎక్కడో కొట్టా. ఏం కొట్టేస్తుంది తల్లి? ఏదో తప్పు కొట్టా. లేదు, సరే తిను. నువ్వు తింటా ఉండు. నేనే తిన్నా, తినిపించు. అసలు ఏంటో, వీడు ఎక్కడికి వెళ్ళాడు? తినిపించాలా? నేను వాష్రూమ్కి వెళ్ళాలి మళ్ళీ. ఎందుకు అడగాల్సి? నేను మై బాయ్ ఫ్రెండ్. హూ ఆర్ యు? ఇక్కడ ఆల్రెడీ టెంటెడెంటెడెంటెడ్ ఎక్కువ ఇస్తానన్నారు. ఇస్తారా? నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు మాట? హెల్ప్ చేయకుండా నువ్వే హెసరెట్టినట్టున్నావు. మీరు ఎవరు? ఎందుకు నా గర్ల్ ఫ్రెండ్ ఎలా మాట్లాడుతున్నారు? ఉండండి, మీ వాడు తీసుకొని వస్తాను ఇప్పుడే. వాషింగ్ లో ఉంటున్నాడు. ఏమైందమ్మా, ఏమైందమ్మా? నేనే సుధీర్ కాదండి, మీ వాడు వాషింగ్ లో ఉన్నాడు, ఇప్పుడే లోపలికి వెళ్ళి. నేను చూసా, నేను నీ వాడిని. నువ్వు వచ్చేసావు కదా, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళు? పద మన మళ్ళీ హ్యాపీగా తిందాం. మీరేం కంగారు, మీ వాడిని అరే బాగుంది, కొంచెం ముందుండి పాట. ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఏ ముద్దు, ఇద్దరు వద్దు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? బిస్కెట్ మధ్యలో క్రీమ్ లాగా అయిపోయావు నువ్వు. ఓకే, థ్యాంక్ యూ ఫ్యామిలీ. జీన్స్ లో మన ఆఖరి రౌండ్ జాక్పాట్ రౌండ్. దసరా పెద్ద పండగ, మరి పెద్ద పండగకి పెద్ద అమౌంట్ కొట్టేస్తారా లేదా ఈ ముగ్గురు చూద్దాం. ఇప్పటి వరకు మీరు గొడవలు పడ్డారు, కానీ ఇప్పుడైతే కలిసి ఆడండి, ఒక యూనిటీతో ఆడండి, లేదంటే జాక్పాట్ కొట్టలేరు. ఈ గేమ్ ఆడడానికి మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ పేరెంట్స్ ఉంటారు, కర్టెన్ పడిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు, వాళ్ళని పేరెంట్స్ ని మ్యాచ్ చేయాలి. సో ఆప్షన్ ఏ 120 seconds, మీ అమౌంట్ డబుల్ అవుతుంది, మీరు 13,60,000 సొంతం చేసుకోవచ్చు. 90 seconds, మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, 20,40,000 మీ సొంతం అవుతుంది. 60 seconds, మీ అమౌంట్ 4 times పెరుగుతుంది, 27,20,000 మీ సొంతం. అయితే ఒక్కటి రాంగ్ మ్యాచ్ అయినా ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులతో సహా మొత్తం పోతుంది. ఇప్పుడు పేరెంట్స్ వచ్చేయండి. ఒకళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి నించోబెట్టే పని చేయాలి, మిగిలిన వాళ్ళు ఇద్దరు ఇక్కడ నించొని 1 ని 3 లో పెట్టు, 4 ని 5 లో పెట్టు అని చెప్పాలి. వాళ్ళిద్దరు ఓ చేశారు కదా, నేను పెడతాను, మీరు చెప్పండి. నువ్వు పరిగెత్తే పనిలో ఉంటావు. యా, ఐల్ రన్. కర్టెన్ డౌన్. పిల్లలు రండి. విష్ణుప్రియ, నువ్వు అక్కడ ఉండొచ్చు కర్టెన్ దగ్గర, కర్టెన్ అప్ అన్న తర్వాత. వెనకెళ్ళమని కాదు, అది ఇక్కడే నుంచి కొంచెం ముందురా, స్టెప్ ముందురా. షో రూల్స్ ఫాలో, నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. షో క్లైమాక్స్ కి వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ మీరు రొమాంటిక్ సాంగ్స్ అవి వేసుకోవద్దు. ఏదైనా క్లైమాక్స్ లో అంటే కొంచెం ముందర ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది అంతే. కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అంటాను, అప్పుడు మీరు మొదలు పెట్టచ్చు. కర్టెన్ అప్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ పెట్టు.
ఉంది అందుకే వద్దన్న. నేను పర్వాలేదు పరిగెడతా. గ్రీన్ గ్రీన్ బజర్ నొక్కమ్మ. రెండు మ్యాచెస్ కరెక్ట్. ఏది కరెక్టో చెప్పను, మార్చుకోండి తొందరగా. ఓకే బై. న్యూట్రా న్యూట్రా. ఇప్పుడు బజర్ నొక్కాలి లేకపోతే చెప్పను. మూడు మ్యాచెస్ కరెక్ట్ అంటే ఒకటే మిస్ మ్యాచ్ జరిగింది సుధీర్. ఒకటే మ్యాచ్ కరెక్ట్. గో గో, నువ్వు వెళ్ళిపోయా. రెండు మ్యాచెస్ కరెక్ట్. అరే మీరు రండి, మీరు బ్యాక్ రండి. అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాళ్ళరు ఎగరేస్తే అలా మీరు గెలిచేసుకుంటున్నటువంటి అమౌంట్ 13,60,000. అలా జరిగింది. అండ్ దసరా పండక్కి చక్కగా శుభప్రదంగా మీరు జాక్ పాట్ కొట్టేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది, చూస్తున్న ప్రేక్షకులకు కూడా చాలా ఆనందంగా ఉంది, అలాగే ఈ ఫ్యామిలీకి కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై. థ్యాంక్ యూ. మీ అందరూ వచ్చారు, ఇంతసేపు కూర్చున్నారు ఓపిక్ గా, వీళ్ళు చేసిన సుద్దంతా భరించారు, నా యాంకరింగ్ కూడా మీరు భరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.